వార్తా సారాంశం ఏదైనా సరే ఒక పత్రికలో ఒక వార్త వచ్చినప్పుడు ఆ వార్తపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వార్త నచ్చినప్పుడు లేదా తనకు అనుకూలంగా లేనప్పుడు దానికి ప్రతిస్పందన అదే పత్రిక ద్వారా లేదా అదే మీడియా ద్వారా తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కాకుండా వార్త వచ్చినప్పుడు దౌర్జన్యం చేస్తాను, రౌడీయిజం చేస్తాను అని వీరంగం చేసే చిల్లరగాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. రౌడీ తమ్ములపై వాజీ ప్రత్యేక కథనం. ఇది ఒక దినపత్రికలో వచ్చిన వార్త. ఈ వార్తా సారాంశం ఏదైనా సరే ఒక పత్రికలో ఒక వార్త వచ్చినప్పుడు ఆ వార్తపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వార్త నచ్చినప్పుడు లేదా తనకు అనుకూలంగా లేనప్పుడు దానికి ప్రతిస్పందన అదే పత్రిక ద్వారా లేదా అదే మీడియా ద్వారా తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి హక్కులను హుందాగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడికి ఉంది. అలా కాకుండా వార్త వచ్చినప్పుడు దౌర్జన్యం చేస్తాను, రౌడీయిజం చేస్తాను అని వీరంగం చేసే చిల్లరగాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాపై వార్త వచ్చినప్పుడు ఆ వార్త రాసిన విలేకరి వద్దకు వెళ్ళి గంటా రవి, భరతులు బెదిరించడం ఈ వార్తలోని ప్రధాన అంశం. ఇలాంటి గల్లీ రౌడీలు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే పత్రికా విలేకరులపై తమ చిల్లర ఆధిపత్యం ప్రదర్శిస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోదు. ఇదే ప్రకటన ఒక సాక్షి పత్రికలో వస్తే బెదిరించే శక్తి ఉందా? ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టి భాష ప్రక్కదారి పట్టి నడుస్తున్నా కూడా మాట్లాడని వీరు, అధినాయకుడు కష్టాలలో ఉన్నా కూడా చెట్టు కింద కూర్చుని చెడుతలు కొట్టుకునే కార్యక్రమంతో కాలక్షేపం చేసే వీళ్ళు ఒక జర్నలిస్టు పైకి వెళ్ళి దౌర్జన్యకాండకు దిగారంటే ఏమనుకోవాలి? ఎంతో ప్రతిష్ట కలిగి చట్టాన్ని ఎల్లప్పుడూ గౌరవించే వ్యక్తి అశోక్ గజపతిరాజు. అటువంటి ఆయనకు తెలియకుండా ఇటువంటి పనులు చేసే బంగ్లా బంట్రోతుల వల్ల పార్టీకి మరింత నష్టం కలుగుతుందని తెలుగుదేశం పార్టీని, అశోక్ గజపతిరాజును అభిమానించే ప్రతి కార్యకర్త తమ ఆవేదనను పత్రికా సోదరుల ముందు వెళ్లబుచ్చుతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నలుగురు ఐదుగురు బంట్రోతుల వల్ల, ఆలోచన లేకుండా వారు చేసే చర్యల వల్ల తెలుగుదేశం పార్టీకి, వారి నాయకుడైన అశోక్ గజపతిరాజుకి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఈ నలుగురు భట్రాజులను పార్టీ కార్యాలయం నుంచి పారద్రోలకపోతే తెలుగుదేశం పార్టీకి, అశోక్ గజపతిరాజుకి తీవ్ర నష్టం జరుగుతుందని, ఆవేదనతో తెలుగుదేశం పార్టీకి ప్రాణాలు ఇచ్చే నిజమైన కార్యకర్తల ఆవేదనని తెలియజేసేందుకు మీ ముందుంచుతున్నా. మరొకసారి ఇటువంటి చర్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, జర్నలిస్టులకు మద్దతుగా ఈ వార్తను ఇస్తున్నామని తెలియజేస్తోంది వాజీ.